హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు బయటపడేయాలనుకున్న వస్తువులతో జీరో కాస్ట్తో డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లో ఎలా నీట్గా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. మన ఇళ్లల్లో చాలా వేస్ట్గా వస్తువులు ఉంటాయి కదండి, వాటిల్ని బాగా యూజ్ చేసుకోవచ్చు, ఇల్లు అందంగా పెట్టుకోవచ్చు, మనకు పనులు తొందరగా అయిపోతాయన్నమాట. ఆ జీరో కాస్ట్ వాటిల్తో ఇంటిని నీట్గా ఎలా పెట్టుకోవచ్చో, పనులు ఎలా తొందరగా చేసుకోవచ్చో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం ఎగ్స్ బజార్ నుంచి తెచ్చుకోవాలన్నా అవి పగలకుండా ఉండడానికి ఎగ్ బాక్స్ ఇటువంటి వాటర్లో తెచ్చి పెట్టుకుంటుంటాం. ఈ విధంగా తెచ్చుకుంటే ఎగ్స్ పగలకుండా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టేదానికి సపరేట్గా లేకపోతే ఈ బాక్స్ని ఎగ్స్ తోటి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఇలా ఎగ్ బాక్స్ లేకపోతే వేస్ట్ వాటర్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇటువంటి బాక్సులు మనకు ఖర్జూరాలు కొన్నప్పుడు, స్వీట్స్ కొన్నప్పుడు ఇస్తారు కదా, కొంచెం హైట్గా ఉండేవి తీసుకోండి. ఖాళీ అయిన వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ బాటిల్స్ పైన కానీ ఇటువంటి ప్లాస్టిక్ మూతలు ఇస్తారు కదండి, వాటిల్ని తీసుకొని ఇలా బాక్స్లో పట్టినన్ని ఫస్ట్ సెట్ చేసుకోండి. ఎగ్స్ పెట్టడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి మనకు బాక్స్లో ఎన్ని పడతాయి అని సెట్ చేసుకోవాలి. 4 కానీ, 5 కానీ, 6 కానీ ఇలా ఎన్ని పడతాయి అని పెట్టుకోండి. తర్వాత ఫెవికాల్ కానీ, ఫెవిబాండ్ కానీ ఏదైనా తీసుకోండి. ఒక క్యాప్ తీసుకొని దానికి వెనక కొంచెం సెంటర్లో అప్లై చేసుకొని బాక్స్కి అంటించేయండి. ఇలా అన్ని క్యాప్స్కి ఫెవికాల్ అప్లై చేసుకొని అంటించాలి. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఆ గమ్ ఆరడానికి 1-2 గంటల పాటు అలా వదిలేసేయండి. గమ్ బాగా ఆరిపోయి సెట్ అవ్వాలి. ఇలా కదిలించినా కదలకూడదండి, క్యాప్లు బాక్స్కి బాగా అంటుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసుకొని ఒక్కొక్క క్యాప్ పైన పెట్టుకోండి. నేను తీసుకున్న బాక్స్ కొంచెం హైట్ తక్కువ అండి. ఇటువంటి లోతైన ప్లాస్టిక్ బాక్స్ తీసుకుంటే గుడ్డును నిలువుగా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న బాక్స్లో నిలువుగా పెడితే క్లోజ్ చేయలేం, అందుకని పడుకునేటట్లు అంటే హారిజాంటల్గా పెట్టుకుంటున్నాను. మీ బాక్స్ సైజును బట్టి నిలువుగా పెట్టాలా పడుకునేటట్లు పెట్టుకోవాలో చూసుకోండి. ఇలా అన్నీ పెట్టిన తర్వాత క్లోజ్ చేస్తే కదలకుండా ఉంటాయండి. ఎగ్స్ కొనేటప్పుడు ఈ బాక్స్ని తీసుకెళ్ళి కొనుక్కొని దాంట్లో పెట్టుకొని వచ్చేయచ్చు. కవర్లో పెట్టి తీసుకొస్తే ఒక్కొక్కసారి 1 కానీ 2 కానీ పగిలిపోయి ఉంటాయి. ఇలా మనం తయారు చేసిన దాంట్లో పెట్టుకొస్తే పగలవండి. ఫ్రిడ్జ్లో ఎగ్స్ని ఇలాగే బాక్స్ తోటే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎందుకు పనికిరావని అనుకున్నా బాక్స్ తోటే క్యాప్స్ తోటి ఎంత మంచి యూజ్ అయ్యేది, ఈజీగా చేసేసుకున్నాం. మీరు తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ వన్, మన దగ్గర ఇటువంటి ప్లాస్టిక్వి రెండు ఉంటే వాటిల్లో ఒక దానిలో వచ్చేసి అటుకులు 1 డబ్బాలో, ఒక దాంట్లో వేరుశనగ పప్పు, బఠానీ కానీ, చెన్న కానీ ఏదైనా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టి ఒక దాంట్లో పెట్టుకుంటుంటాం. రెండో దాంట్లో నట్స్ పెడుతున్నానండి, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా, ద్రాక్ష అటువంటివి పెడుతున్నాను. మసాలా వస్తువులు కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ పెద్ద బాక్సులకు మూత ఉంటే ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు అండి. మూత లేకపోతే కబ్బోర్డ్లు ఇలా పక్కపక్కన పెడుతుంటాం, పైన ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. సరే, ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటామంటే పై బాక్స్ వచ్చేసి కింద బాక్స్ లోపలికి పోతుంది. ఇప్పుడు బయటకు తీయాలంటే కష్టం, రెండు ఒకేసారి తీయాలి. ఒకటి తీయాలంటే పైకి ఎత్తి తర్వాత తీయాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకదానిపైన ఒకటి పెట్టి స్పేస్ సేవ్ చేసుకోవడానికి ఈ విధంగా చేసుకోండి. ఒక అట్టపెట్టిని తీసుకొని ఈ విధంగా ఆ బాక్స్ సైజ్ కన్నా కొంచెం పెద్దది కట్ చేసుకోండి. ఈ అట్టపైన మీకు ఇష్టమైతే కలర్ పేపర్స్ అంటించుకోవచ్చండి. నేనేమీ కవర్ చేయడం లేదండి, అలానే చూపిస్తున్నాను. తర్వాత ఒక బాక్స్లో ఉన్న బాటిల్స్ తీసేసి రివర్స్లో పెట్టండి. ఇటువంటి డబుల్ టేప్ తీసుకున్నానండి, మీరు ఫెవికాల్ కానీ ఫెవిబాండ్ కానీ తీసుకొని వాటిలతో అంటించుకోవచ్చు. డబుల్ టేప్ అయితే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ డబుల్ టేప్ని కొంచెం కట్ చేసి ఆ బాక్స్కు 4 సైడ్లో అంటించాలి. పైన ఉన్న లేయర్ని తీసేసేయండి. మీకు ఎంత సైజు కావాలో అంత కట్ చేసి బాక్స్కి 4 సైడ్లు ఇలా అంటించిన తర్వాత కార్డుబోర్డుని బాక్స్ పైన సమానంగా పెట్టి ప్రెస్ చేస్తే ఈ అట్ట వచ్చేసి బాక్స్గా అంటుకుంటుంది. తిప్పి చూస్తే బాగా అంటుకొని ఉంది చూడండి, పడిపోవడం లేదు. ఇప్పుడు ఆ బాక్స్లో బాటిల్స్ని పెట్టేసేయండి. ఇప్పుడు తీసుకెళ్ళి కబ్బోర్డ్లో పెట్టుకుందాం. ఒక బాక్స్ పెట్టి దానిపైన మనం కార్డుబోర్డు అంటించాం కదండి, ఆ బాక్స్ పెడితే ఈజీగా బయటకు తీయచ్చు చూడండి. మనకు వర్టికల్ స్పేస్ యూజ్ చేసినట్టుంటుంది, సైడ్ ప్లేస్ అంతా మిగులుతుంది. ఇంకేదైనా సరుకులు పెట్టిన డబ్బాలు కానీ బాటిల్స్ కానీ పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైనట్టు పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ పెట్టుకోండి. ఇలా మనం వేస్ట్గా పడేసే అట్టపెట్టును కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, మనం మామూలుగా చపాతి చేసేటప్పుడు ఒక చిన్న గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని చేతితో కొంచెం చపాతి పీట పైన, చపాతి ముద్ద పైన చల్లుకొని రోల్ చేసుకుంటుంటాం. మధ్య మధ్యలో కూడా అంటుకుంటుంటే మళ్ళీ గోధుమ పిండిని చల్లుకుంటాం కదండి. మనం చేతులు పెట్టడం వల్ల చేతుల మధ్యలో తుడుచుకుంటూ ఉండాలి. ఒకవేళ తడైంది అనుకోండి, ఆ బౌల్లో ఉన్న చపాతి పిండి గడ్డలు కట్టేసి అప్పుడప్పుడు వేస్ట్ అవుతుంది. అలా చేతికి కాకుండా వేస్ట్ కాకుండా ఉండడానికి ఒక టిప్ ఉందండి. మన దగ్గర వేస్ట్గా ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, పైన క్యాప్ మాత్రం ప్లాస్టిక్ క్యాప్ ఉండేట్టు చూసుకోండి. బాటిల్ ప్లాస్టిక్ అయితే కింద పడినా పగిలిపోతుందేమని భయం ఉండదు. ఇది నేను పసుపు వేసుకున్న బాటిల్ అండి, అందుకని కొంచెం ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు ఒక క్యాండిల్ తీసుకొని వెలిగించుకోండి.
ఒక పెద్ద సేఫ్టీ పిన్ కానీ పెద్ద సూది కానీ తీసుకొని వేడి చేయండి. దాంతో ప్లాస్టిక్ క్యాప్స్కి హోల్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ హోల్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఫుల్గా హోల్స్ అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ బాటిల్లో గోధుమ పిండిని వేసుకొని ఈ హోల్స్ చేసిన క్యాప్తో క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు చపాతీ పీట పైన చపాతీ ముద్ద పైన ఈ బాటిల్తో గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసి చపాతీ చేసుకోండి. పిండిలో చేయి పెట్టక్కర్లేదు, పిండి చెడిపోదు. ఇలా వేస్ట్గా పడేసే బాటిల్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, బజార్లో ఎటువంటి లేజీ సోసన్స్ అమ్ముతుంటారు కదండి, వాటిని కేక్ చేయడానికి డైనింగ్ టేబుల్ పైన కానీ కిచెన్లో కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాటిపైన మీకు ఇష్టమైన బాటిల్స్ కానీ మేకప్ వస్తువులు కానీ ఏదైనా పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పి ఏ బాటిల్ కావాలో అది ఈజీగా తీసుకోవచ్చు. కిచెన్లో అయితే మసాలా బాటిల్స్, సాల్ట్ పెప్పర్ వేసుకుంటాం చూడండి, అవి పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పి ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. వెనక బాటిల్స్ తీసుకునేటప్పుడు ముందరే పడిపోతాయని భయం ఉండదు. ఈ లేజీ సూసన్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. మనం యూజ్ చేసి ఇంకా పడేద్దామని అనుకుంటున్న ప్లేట్స్ని రెండు కొంచెం ఈక్వల్గా ఉండేట్లు తీసుకోండి. ఒకదానిలో ఒకటి ఇలా పట్టేట్లు ఉండాలండి. బార్డర్స్ కొంచెం హైట్గా ఉండేట్టు చూసుకోండి. గోళీలు బయటకు పోకుండా లోపలే ఉంటాయి. ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఒకే సైజులో ఉన్న గోళీలు కొన్ని వేసుకోండి. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. పైన ఇంకొక ప్లేట్ పెట్టి తిప్పితే రౌండ్గా తిరుగుతుంది చూడండి. ఇప్పుడు దీనిపైన నర్స్ బాటిల్స్ కానీ ఏదైనా సరుకులు కానీ మసాలా బాటిల్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ పైన ఊరగాయ బాటిల్స్, సాల్ట్ పెప్పర్ బాటిల్స్ పెట్టుకుంటే ఏ బాటిల్ అయినా రౌండ్గా తిప్పి ఏది కావాలో తీసుకోవచ్చండి. డ్రెస్సింగ్ టేబుల్ పైన మేకప్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వద్దనుకున్న ప్లేట్స్ని యూజ్ అయ్యేటట్టు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఫిఫ్త్ వన్, డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో అన్ని వస్తువులు యూజ్ చేసి అలా పడేస్తుంటాం. అన్నీ కలిసిపోతాయి, చూడ్డానికి మెస్సీగా ఉంటుంది. ఏదైనా కావాలంటే వెతుక్కోవాల్సి ఉంటుంది. హెయిర్ బ్యాండ్ కావాలన్నా, నెయిల్ పాలిష్ కావాలన్నా, క్లిప్స్, స్టిక్కరు ఏది కావాలన్నా కానీ అన్నీ వెతుక్కోవాలి, చిరాకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇవన్నీ తీసేసేయండి. ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఒక క్లాత్ క్లీన్ చేసుకోండి. తర్వాత ఒక న్యూస్ పేపర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ షీట్ కిచెన్లో డబ్బాల కింద వేసుకుంటాం చూడండి, అటువంటిదైనా వేసుకోవచ్చు. ఇలా న్యూస్ పేపర్ని నీట్గా వేసుకోవాలి. ఇలా మొబైల్ కవర్స్ వేస్ట్గా అందరిలో ఉంటాయి కదండి, అవి తీసుకొని ఈ డ్రాలో పెట్టుకోండి. మీరు కావాలంటే ఇంట్లో వేస్ట్గా ఉన్న డేట్స్ బాక్సులు కానీ స్వీట్ బాక్సులు కానీ ప్లాస్టిక్ అయినా మెటల్ అయినా ఏదైనా బాక్సులు వేస్ట్గా ఉండేవి అవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా అరలో పట్టినన్ని పెట్టుకోండి. వాటిలో ఒక దాంట్లో నెయిల్ పాలిష్ వెరైటీస్ పెడుతున్నానండి, నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ పెడుతున్నాను, ఇంకొక దాంట్లో హెయిర్ క్లిప్స్, పర్ఫ్యూము, ఐబ్రో పెన్సిల్, మస్కారా అవన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుందని ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. పౌడర్స్, స్టిక్కర్స్, హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్ అలా సెపరేట్ సెపరేట్గా పెడుతున్నానండి. ఇలా మీకు ఇష్టమైనట్లు అరేంజ్ చేసుకుంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది. మీరు ఏది కావాలన్నా వెతుక్కోకుండా తీసుకోవచ్చు. ఇలా వేస్ట్ బాక్సులతోటే మన ఇంటిని అందంగా చేసుకోవచ్చు అండి. మీ దగ్గర అన్ని మొబైల్ బాక్సులు లేకపోతే కొన్ని మొబైల్ బాక్సులు పెట్టుకోండి, కొన్ని ప్లాస్టిక్ బాక్సులు అలా కూడా పెట్టుకోవచ్చు. కిచెన్లో ఇలా అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఒక అరలో స్పూన్స్ ఒక దాంట్లో, కుక్కర్ విజిల్స్, బాటిల్ క్యాప్స్ ఒక దాంట్లో, మెజరింగ్ కప్స్ ఒక దాంట్లో అలా మీకు ఇష్టమైనట్టు ఒక డ్రాలో సర్దుకోవచ్చు అండి. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇటువంటి జీరో కాస్ట్ ఐడియాతో మీకు ఇంకా వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ ఎన్ని ఎక్కువ వస్తే నాకు ఇంకా ఇటువంటి చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు ఏ విషయం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మెడికిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.